స్థానిక శాసన సభ్యురాలు, మీ అందరి ప్రీతమ శాసనసభ్యులు, శ్రీమతి రెడ్డి శాంతి గారు, వేదికను అలంకరించిన గౌరవనీయ పెద్దలారా, పాతపట్నం నలుమూలల నుంచి దయచేసినటువంటి సోదరులారా, సోదరిమణులారా, మీరు పక్కన కొంచెం ప్రశాంతంగా ఉండాలి నాయన, కొంచెం ప్రశాంతంగా బయపోతుంది 10 నిమిషాలు, కొంచెం ప్రశాంతంగా దయచేసి ప్లీజ్. మనం అందరం ఎందుకు ఇక్కడికి వచ్చాం? ఒక 5 సంవత్సరాల పరిపాలనని ఈ రాష్ట్రం నుంచి తెలంగాణ విడిపోయిన తర్వాత తెలుగుదేశం పార్టీ పాలన చూసాం. మీ అందరి ఆశీర్వాదంతో వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 4 సంవత్సరాల 9 నెలలు 10 నెలలు పూర్తయిపోచ్చిన దగ్గర దగ్గర ఈరోజు మళ్ళీ మీ వద్దకు వచ్చాం. మేము 4 నెలల తర్వాత మళ్ళీ ఇంకొక 5 సంవత్సరాలకు గాను మీరు ప్రభుత్వాన్ని ఎన్నుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. కేవలం ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం అంటే ఏంటి? 5 నిమిషాలు దయచేసి. ఎన్నుకోవడం అంటే మన తాలూకు జీవితాలని, మన జీవనంలో వచ్చినటువంటి అవసరాలని తీర్చడం, మనందరి యొక్క జీవన ప్రమాణాలని ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వాలు పెరిగేటట్టు ప్రయత్నం చేసేటువంటి ప్రభుత్వాల్ని ఎన్నుకుంటూ ఉండాలి ప్రజలు. మీరు దేశంలో ఎక్కడైనా గడిచిన 75 సంవత్సరాలు జరిగినటువంటి ఎన్నికల్లో ప్రభుత్వాలు చూడండి, రాష్ట్రాల్లో ఏర్పడిన ప్రభుత్వాలు, వారు రూపొందించినటువంటి కార్యక్రమాలు పక్షపాతంతో తన పార్టీకి ఓటేసినటువంటి వాళ్ళకే ఇవ్వడం, అందిస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు అందుకోవడానికి లంచాలు ఇస్తూ ఉండడం, మరీ చంద్రబాబు గారి లాంటి పరిపాలన వచ్చిన దగ్గర గ్రామానికి 4-5 దుర్మార్గుల్ని పెద్ద పేరు పెట్టి జన్మభూమి కార్యకర్తలు అట్టాలు, జన్మభూమి సభ్యులు అట్టాలు పెట్టి మీరు మా పార్టీ జెండా పెడతారా, మా రంగు చొక్క వేస్తారా, మాకు రేపు ఓటేస్తారా, నిన్న మాకు మీరు ఓటేయలేదు అని చెప్పి వాళ్ళని బెదిరించి జడిపించి అందరినీ తొక్కిపెట్టి రాజ్యాంగబద్ధంగా ఎన్నికైనటువంటి ప్రభుత్వం అందించాల్సినటువంటి సంక్షేమ కార్యక్రమాలు రాజకీయాలు చేసినటువంటి పార్టీలే మనం చూసాం. ఇది ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీయే కాదు, దేశంలో అన్ని రాజకీయ పార్టీలు సుమారుగా ఏదో కొద్ది గొప్ప మినహా ఇలాంటి పాలననే చేస్తూ ఉన్నాయి. ఇప్పటిదాకా మొదటిసారి మీరు ఈ రాష్ట్రంలో, మీకు తేడా చెప్తున్నాను. ఏంటి తేడా? తెలుగుదేశంకి దీనికి తేడా అంటే తేడా మీకు చెప్తున్నా, అందుకే వినండి అంటున్నాను నేను. ఏ ఒక్కరికి ఈ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత, అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత, నువ్వు మా పార్టీకి ఓటేసావా అని మనం అడగలేదు, రేపు మళ్ళీ వెయ్యాలి అని కండిషన్ పెట్టలేదు, నువ్వు మా కులం వాడవు అని చూడలేదు, నువ్వు మా మతం వాడవు, మా వర్గం వాడవు కాదు అని అనలేదు. ఏం చూసాం మనం? బేదరికం చూసాము, వారి కన్నీరు తుడిచే పని చేశాం. ఇది ఎంతమంది ఉంటే అంతమందికి ఇవ్వాలని పెట్టాం, అది అధికారులు మాత్రమే చేయాలని చెప్పాం. ఏ ఒక్కరిని అందులో ఇంటర్వ్యూ అందులో ఇన్వాల్వ్ కావద్దని చెప్పాం. మొదటిసారి ఒక రాష్ట్రంలో ఒక ప్రభుత్వం ఇలాంటి తారతమ్యాలు చూడకుండా రాజ్యాంగబద్ధంగా ఎన్నికైనటువంటి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజలందరికీ ప్రభుత్వమే ఇది, పక్షపాతం ఉండదు, వర్గం ఉండదు, కులం ఉండదు, మతం ఉండదు, ఓటు వేసారా లేదో చూడరు, ఓటు వెయ్యమని అడగరు, నీ ఇంటి మీద జెండా పెట్టమని అడగరు. ఈ పద్ధతి మొదటిసారి తెచ్చినటువంటి
పార్టీ ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీకు మనవి చేస్తుంది. మీరు ఇంటికెళ్ళి ఏం చెప్తారు, మీటింగ్లో వచ్చి ఏంటి విన్నారా మీరంటే ఏం చెప్తారు చెప్పండి. ఇదే కదా సుమారు 240,000 కోట్ల రూపాయలు ఈ వెంటకి అర్హులైనటువంటి వారి ఖాతాల్లో వివిధ పథకాల కింద జమ చేశాం. మీరు చెప్పండి ఈవేళ ఇన్ని వేల మంది కనుచూపు మేరలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, మీరు ఈ పథకం అందుకోవడానికి ఏ ఒక్క పార్టీ కార్యకర్త వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తకు లేదు అధికారికి డబ్బిచ్చారా? లేదు ఏ ఒక్కరైనా మీకు డబ్బు ఇవ్వకపోతే ఇవ్వము అని మీకు బెదిరించారా? ఇది దేశంలో మొదటిసారి ఇలాంటి ప్రయోగం చేసినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డిని మీకు మనవి చేస్తున్నా. అంతకుముందు ఏముండదు మన గ్రామాల్లో, అరే నీకు ఈ పథకం ఇస్తాం నీకేమీ నాకేమీ, ఇదే కదా. దానికోసం ఏముండాలి, వాడి ఇంటి చుట్టూ అధికారంలో ఉండేవాడి చుట్టూ తిరగాలి, దండం పెట్టాలి, తల ఉంచుకోవాలి, వాడికి దమ్ముకేమో వీడికి ఏరు తోలుకొని వెళ్ళాలి, గట్టేయడానికి పార పట్టుకొని రావాలి, ఆడికి వస్తే కనిపిస్తే వీడు పక్క నుంచి తప్పుకోవాలి, కాకపోతే ఇంటికి వెళ్ళినట్టే కార్డు తీసేస్తాడు, ఇంటికి వెళ్ళినట్టే క్యాన్సిల్ చేసేస్తాడు. ఈవేళ మీలో అడుగుతున్నాను, వేలాది మంది ఇక్కడ ఉన్నారు, ఏ ఒక్కరైనా అలాంటి భయంతో ఏ గ్రామంలో నేను జీవిస్తున్నారా? వెనకున్న వాళ్ళు చెప్పండి జీవిస్తున్నారా? ఇది తేడా అంటున్నాను. ఒక ప్రభుత్వానికి ఇంకొక ప్రభుత్వానికి పథకం అందించడం కాదు, ఆ అందుకోవడంలో గౌరవం, ఎవరి వద్ద తల వంచకుండా ఉండేటువంటి ఆత్మాభిమానం, దెబ్బతినకుండా ఉండడం. దయచేసి పక్కన నేను మతం లేని వాడును, వెనక్కు నాకు కండబలం లేదు, నాకు ధనబలం లేదు, నా వెనక 10 మంది వచ్చి అడగరు, నాకు అధికారులు ఎవరు లేరు, నాకు సంబంధించిన ఆమె ఎమ్మెల్యేగా కాలేదు అని భయం ఎవరికైనా ఉందా? కానీ ఇలాంటి పథకాలు అంటుకుంటున్నటువంటి టీడీపీకి చెందినటువంటి వాళ్ళు కాబట్టి ఇతర పార్టీలు చెందినటువంటి ఉంటాడు, అదేదో వాడి గొప్పతనం కింద మెలితిప్పుతుంటాడు, నాకు ఆపమనరా చూస్తానంటాడు. ఎలాగా మనం అలాంటివి చూడమని, ఇతర పార్టీలు లాంటిది పార్టీ కాదని కేవలం కన్నీరు తుడుస్తుంది, ఆకలి చూస్తుంది, అరాత చూస్తుందే తప్ప ఇంకోటి చూడదన్న విషయం వాడికి తెలుసు గనక, ఈ గొప్పతనం ఈ వైఎస్ఆర్ పార్టీది, జగన్మోహన్ రెడ్డిది, ఈ పార్టీ నడిపినటువంటి వీళ్ళందరిది అనే సంగతి వాడికి ఎలా తెలుస్తుంది? అంత మాత్రం చేస్తే మీరెవరు బాధపడక్కర్లేదు. ఇది దేశంలో మొదటిసారి మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇలాంటి దర్జాగా ప్రజలకు అందిస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు అందించేటువంటి పద్ధతి ఈనాడు మనం తెచ్చినామని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. మీరు ఒక్క విషయం ఆలోచించండి, మీ ఇంటి ముందే ఒక హాస్పిటల్ వచ్చింది, మీ ఇంటి ముందు ఒక స్కూల్ వచ్చింది, మీ ఇంటి ముందు ఒక వెల్నెస్ సెంటర్ వచ్చింది, అభివృద్ధి లేదని అంటాడే చంద్రబాబు. అభివృద్ధి అంటే ఏంటి అతని ఉద్దేశంలో, ఏంటి అభివృద్ధి? అతనికే తెలీదు. సామాన్యమైన ప్రజలకు చెందినటువంటి అన్ని అవసరాలు తీర్చగలిగేవన్నీ కూడా అభివృద్ధిలోని భాగమే. ఒక కుటుంబం దర్జాగా హాయిగా ఆరోగ్యంగా చదువు అన్ని ఇల్లు అన్ని సదుపాయాలు కలిగి జీవించడం అభివృద్ధి తాలూకా లక్షణం. అది ఒక మంచి రోడ్డు వేసేసి ఈ రోడ్డు వేసేసాను కనుక వాడికి పొద్దంతా కష్టపడి వస్తే ఇల్లు లేకుండా ఉన్నటువంటి కుటుంబం, లేదు ఇంట్లో అనారోగ్యంతో పడినటువంటి వారికి ఒక హాస్పిటల్కి వెళ్తే దిక్కులేని పరిస్థితులు, కడుపు నిండా ఇంటిల్లు పోది తినడానికి ఆహారం లేనటువంటి పరిస్థితులు, ఇంట్లో ఉన్నటువంటి పిల్లలు చదువుకోవడానికి అవకాశం లేనటువంటి విద్యా విధానము, ఇవన్నీ కూడా లేకుండా ఒక రోడ్డు వేసేస్తే అయిపోతుందా? చూపిస్తుంటారు వాళ్ళు, ఎక్కడో ఒక రోడ్డు పాడైపోతే ఆ రోడ్డు చూపించి ఈ ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది, ఆ రోడ్డుకు ఉన్నటువంటి 4 బొక్కలు చూపించి ఈ బొక్కల వల్లనే ఫెయిల్ అయిపోయింది ప్రభుత్వం అని చెప్తారు. నిజంగా చెప్తాం, 240,000 కోట్ల రూపాయలు ఇలాంటి అర్హులకి కన్నీరు తుడిచి వారికి అవసరమైనటువంటి సదుపాయాలు క్రియేట్ చేసి ఇచ్చే పని చేస్తే, 32 లక్షల ఇల్లు పట్టాలిచ్చి 12,800 కోట్లతో భూమి కొని 15 లక్షల ఇల్లు శాంక్షన్ చేసి గ్రామాల గ్రామాలు నిర్మాణం చేసి ఇచ్చినటువంటి కార్యక్రమం
ఏదీ అవసరం లేదా ఈ సమాజానికి? సాక్స్లు ఇచ్చి, బట్టలు ఇచ్చి, పుస్తకాలు ఇచ్చి, బ్యాగ్ ఇచ్చి, బెల్ట్ ఇచ్చి, కడుపు నిండా తిండి పెట్టి, రెండు రోజులు రాకపోతే ఒక వాలంటీర్ని ఇంటికి పంపించి ఆ పిల్లడికి మళ్ళీ తెప్పించే ఏర్పాటు చేసి, ఇవన్నీ కేవలం ఓటేయించడానికి చేసిన పనులేనా? కాదు. ఈ ప్రపంచంలో ధనిక బీదల మధ్యన ఉన్నటువంటి వ్యత్యాసం తగ్గాలంటే, ఈ సమాజంలో ఉండేటువంటి అంతరాలు పోవాలంటే చదువు ఒక్కటే మార్గం. చదువు ద్వారా ఏ కుటుంబమైనా బాగుపడుతుంది, వాళ్ళ సోషల్ స్టేటస్ మారుతుంది, వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ మారుతుందని నమ్ముతూ ఈ ప్రభుత్వం ఇన్ని ఏర్పాట్లు చేస్తుందని మీకు మనవి చేశాను. ఇవన్నీ ఎన్నో సంవత్సరాల చెప్పుకున్నవి ఏదైనా చెప్పమను చంద్రబాబు గారికి. ఈ పాతపట్ట నియోజకవర్గంలో 14 సంవత్సరాల కాలంలో అతను చెప్పుకున్నటువంటి పని ఏదైనా ఒకటి చెప్పమను. ఈవేళ అదే మన పార్టీ కడితే, మీరు ఓటు వేసి తెచ్చుకున్న పార్టీని అడిగితే ఎవరెవరు టీవీ లేదని చెప్పుకుంటున్నారు, జరగలేదు, అది జరగలేదు, ఇది జరగలేదని రోజు బాకాలు ఊపుతారు. ఎవరో చెప్పడం ఎందుకు? నీ కంటి ముందున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలన్నీ మీరు ఓటేసి తెచ్చినటువంటి ప్రభుత్వం ఇచ్చినటువంటివి కాదా అని అడుగుతున్నాను నేను. ఇవన్నీ మీరు మాట్లాడాలి. ఏం చెప్తాడు? గ్రామంలో వర్గం చూడడం లేదని ఒప్పుకుంటున్నాడు, లంచాలు తీసుకోవడం లేదని ఒప్పుకుంటున్నాడు, స్కూల్ కట్టించారని ఒప్పుకుంటున్నారు, హాస్పిటల్ పెట్టించారని ఒప్పుకుంటున్నారు, మంచి విద్య చెప్పిస్తున్నారని ఒప్పుకుంటున్నారు, పక్షపాతం లేదని ఒప్పుకుంటున్నారు. ఏం చెప్తాడు? ఇప్పుడు చెప్పడానికి తెలుగుదేశం కార్యకర్తకి ఏం లేదు కదా. ఏం చెప్తున్నాడంటే కరెంటు ధరలు పెరిగిపోయినాయి రా, అన్ని బాగున్నాయి కానీ కరెంటు ధరలు పెరిగిపోయినాయి. మీరు అడగండి, ఇటు నుంచి వెళ్ళిన తర్వాత ఏ కార్యకర్త అయినా ఎవరింటికి వచ్చి ఇలాంటి మాట చెప్తే, ఈ దేశంలో 29 రాష్ట్రాలు ఉన్నాయి, 29 రాష్ట్రాల్లో ఏదో ఒక రాష్ట్రంలో ఇంతకుండా చవకుండాలి కదా, ఇంతకుండా ధరలు తక్కువ ఉన్నటువంటి రాష్ట్రం ఏదో చెప్పమన్నాడు. అక్కడ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో లేడు కదా. ఇక్కడ ధరలు పెరిగిన మాట వాస్తవమే, ఒప్పుకున్నాను నేను. ఈ రాష్ట్రంలో దేశంలో అందరిలాగే కరెంటు వినియోగం పెరిగింది, ఉత్పత్తి తగినటువంటి ఉత్పత్తి లేక మనమంతా కరెంటు కొనుక్కుంటున్నాం, ఇతర రాష్ట్రాలు కొనుక్కుంటున్నాయి, అలాగే ప్రైవేట్ వ్యక్తుల దగ్గర కొనుక్కొని సరఫరా చేసి గిట్టుబాటు ఇచ్చినటువంటి ధరని ఇస్తున్నాం. ఇదే పని ఈ దేశంలో ఉండి 29 రాష్ట్రాలు చేస్తున్నాయి. చేసినప్పుడు ఒక్క జగన్మోహన్ రెడ్డి దగ్గర ధరలు పెరిగినాయి అంటావే, నువ్వు అబద్ధం చెప్తున్నావు కదా. పప్పులు పెరిగినాయి, ఉప్పులు పెరిగినాయి, కిరసనీలు పెరిగింది, డీజిల్ పెరిగింది, గ్యాస్ పెరిగింది అంటావు. గ్యాసు, పెట్రోల్ ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన ధరలు. దేశంలో ఎక్కడ ఏ ధరలు ఫిక్స్ చేస్తే ఆ ధరలు కొబ్బుతారు. ఇకపోతే సరుకులు, నూనె పెరిగింది, పప్పు పెరిగింది, ఉప్పు పెరిగింది అంటావు, ఎక్కడ పెరిగినాయి? నువ్వు చెప్పు, ఇంతకంటే సవగ్గా ఎక్కడ ఉందో చెప్పు, అక్కడికి వెళ్ళి తెచ్చుకుందాం మనందరం. చెప్పలేవు. ఇదే రేట్ ఢిల్లీలో ఉన్నాడు కాంతే చెప్పింది, పక్కనే ఉన్న మీ పర్లాకిమిడైనా అదే రేట్ ఉంది, ఇదే గుజరాత్లో అడిగినంతే ఉంది, ఎక్కడికి పోయినా భారతదేశంలో ఇదే రేట్లు ఉన్నాయి. మనం తెచ్చినవి కాదు, దేశమంతా ఈ రేట్లే కొనసాగుతుంది. ఎందుకు చెప్తున్నాడు టీడీపీ కార్యకర్త ఇది? ఎందుకు చెప్తున్నాడంటే అతను ఈ ప్రభుత్వాన్ని ఆరోపించడానికి ఇంకొక అంశం లేదు. మనం పక్షపాతంతో ఉన్నామని చెప్పలేడు, డబ్బులు అడుగుతున్నారని చెప్పలేడు, తీసుకున్నారని అంతకంటే చెప్పలేడు, ఇంకేం నిర్లక్ష్యం చేస్తారని చెప్పలేడు. అందుకోసం జగన్ దుర్మార్గుడు, అన్యాయం చేస్తాడు. ఏటి అన్యాయం చేస్తుండవు? ఏ కుటుంబానికి అన్యాయం జరిగింది? ఎలా అన్యాయం జరిగింది చెప్పండి. ఈ సమాజంలో ఉండేటువంటి లోపాలను సరిదిద్దడానికి చేసినటువంటి ప్రయత్నాలన్నీ ఇవన్నీ దుర్మార్గాల దుర్మార్గులే. ఇలాంటి పనులు చేస్తారా? నువ్వేం చేస్తావో చెప్పవు, ఏం తప్పులు ఉన్నాయో చెప్పవు. ఈ రాష్ట్రాన్ని గొప్పగా నువ్వు అభివృద్ధి చేస్తావంటే ఏం చూపించంటే చూపించలేవు. మరి ఇప్పుడు వీళ్ళకి ఓటేయొద్దని చెప్తున్నాం, నీకు ఓటేయమంటున్నావు. నీకు ఓటేసినప్పుడేమో నువ్వేమీ మాట ఇచ్చినటువంటిది ఏది మాట నిలబెట్టుకోలేదు. అందుకోసం నీకు ఎలా ఓటేయాలి? ఓటేయడం అంటే ఏంటి? మరొక 5 సంవత్సరాలు మన జీవితాలను ఒక ప్రభుత్వం చేతులు పెట్టడం కదా. ఏనాడు 5 సంవత్సరాల్లో ఒక మాట చెప్తే జగన్ ప్రభుత్వం ఏనాడు కూడా మాట చెప్తే మాటకు కట్టుబడి ఉన్నాం. 4 రోజులు లేట్ అవ్వచ్చు. 4 రోజులు లేట్ అయితే మీకు కోపం అయిపోతే 75 సంవత్సరాలు లేట్ అయింది ఎందుకు కోపం అయిపోలేదు మీరు అని అడుగుతున్నాను. 4.5 సంవత్సరాల్లోనే లేట్ అయ్యిందని మీకు కోపం అయిపోతే 75 సంవత్సరాల్లో జరిగిన పనులకు ఎందుకు మీరు కోపం అయిపోకూడదు? ఎవరు బాధ్యులు? ఈ 4.5 సంవత్సరాల్లో ఇన్ని కార్యక్రమాలు చేసినటువంటి ముఖ్యమంత్రి ప్రభుత్వం దొరికితే అభినందిస్తావా? ఆ మాత్రం ఓపిక లేకుండా ఈ ప్రభుత్వాన్ని తిరస్కరించేస్తావా? ఎవరో చెప్తున్నారన్నది కదా, మీకు మీరుగా ఆలోచించాలని మనం చేస్తాం. వ్యవసాయం పాడైపోయిందని
తుఫాన్ వస్తే మడిలోని దిగిపోయి చెప్తుంటు చంద్రబాబు. తుఫాన్ వస్తుంది, నీరు వస్తే వరి పొలం మునిగిపోతుంది, ఏం చేయాలి? ప్రభుత్వాలు ఏం చేస్తాయి? ఏం చేస్తాయి చెప్పు. నువ్వు ఉన్నప్పుడు ఏం చేస్తావు? మేమైతే ఏం చేయాలి? నష్టమైతే నష్టానికి ఎంతో కొంత సాయం అందిస్తాం, ఇన్పుట్ సబ్సిడీ లాగా అందిస్తాం, వాళ్ళకి ఏదో మళ్ళీ పంటలు వేసుకోవడానికి విత్తనాలు సబ్సిడీ ఇస్తాం, లోన్లు ఇప్పిస్తాం, తడిసిపోయినటువంటి ధాన్యం కొనిపించే కార్యక్రమం చేస్తాం. ఇదే కదా ఏ ప్రభుత్వం అయినా చేయాల్సింది. నువ్వు ఉన్నప్పుడు ఇన్సూరెన్స్ ఎగ్గొట్టావు. ఈవేళ మీరు చూడండి, ఎవరికైనా ఇన్పుట్ సబ్సిడీ కానీ ఇన్సూరెన్స్ కానీ నష్టపోయిన సంవత్సరంలోనే వెంటనే వచ్చే ఏర్పాటు చేస్తున్నాం. చూడమనండి, ఎక్కడైనా రైతాంగానికి ఎన్ని రకాల ఫెసిలిటీస్ చేస్తాం. ఈవేళ మీరు ఎక్కడైనా విత్తనం కోసం దెబ్బలాడుకున్న గ్రామం కనిపించిందా? ప్రతిరోజు చంద్రబాబు ఉన్నప్పుడు విత్తనాల కోసం తన్నుకున్న రైతులు మీకు ఫోటోలు కనిపించి ఈవేళ కనిపిస్తున్నాయా? ఎందుకంటే ప్రతి గ్రామంలో ఒక అగ్రికల్చర్ అధికారి వచ్చినాడు, ఒక ఆఫీస్ వచ్చింది, మీకు సమాచారం ఇచ్చేటువంటి ఎంప్లాయీస్ వచ్చినారు. పరిస్థితులన్నీ మారిపోయినాయి. ఎరువుల కోసం దెబ్బలాడుకున్న పరిస్థితి వచ్చిందా? బ్లాక్ మార్కెట్ అనేది ఎక్కడైనా విన్నారా? ఇవన్నీ ఈ ప్రభుత్వ సంస్కరణలు కదా, ఈ ప్రభుత్వ ప్రయత్నం వల్లే కదా ఈ మార్పులన్నీ వచ్చినాయి. అందుకోసం ఈ విషయాల్ని ఆలోచించాలని మీకు మనవి చేస్తాను. ఫైనల్గా చంద్రబాబు రాష్ట్రం చంద్రబాబు పాలనలో లేవడం వలన, లేకపోవడం వలన రాష్ట్రం అంతా పాడైపోయిందని, అతని పరిపాలనలో ఉంటే గొప్పగా ఉండేదని చెప్తూ ఉంటాడు. చూడండి, భారతదేశంలో ప్రకటించినటువంటి భారత ప్రభుత్వం ప్రకటించినటువంటి దేశంలో మన రాష్ట్ర స్థాయి ఇప్పుడు ఎలాగుంది, అతను ఉన్నప్పుడు ఎలాగుండేదో మీరు చూడండి. 2014-19 అంటే టీడీపీ అధికారంలో ఉండే రోజున జిఎస్డిపి తీసుకుంటే, అంటే స్థూల జాతీయ ఉత్పత్తి అంటారు, రాష్ట్రంలో ఉండేటువంటి అందరం కలిసి ఉత్పత్తి చేసినటువంటి సరుకు విలువ లెక్క తీసుకుంటే ఆనాడు 16 ర్యాంకులో ఉండేది. అంటే 29 రాష్ట్రాల్లో 16 ప్లేస్లో ఉన్నాం మనం. ఈనాడు ఈ 4 సంవత్సరాలు 19 నుంచి 23 వరకు ఈ రాష్ట్రం పరిస్థితి జగన్ చేసినటువంటి రైతులకు ఇన్ని రకాల సదుపాయాలు, ప్రతి సంవత్సరం పెట్టుబడి సాయం అందించి, మీరు ఎప్పుడైనా అడిగారా, డిమాండ్ చేశారా, గొడవ పెట్టారా, టెన్షన్గా మీ అకౌంట్కి వచ్చి డబ్బు పడిపోతుంటే తీసుకుంటున్నారు, పెట్టుబడి పెట్టుకుంటున్నారు, వ్యవసాయం చేస్తున్నారు? వ్యవసాయం చాలా కష్టమైన పని, నేను కాదన్నా, కానీ ప్రభుత్వం ఎంత చేయాలో అంత మీకంటే ముందుగానే జగన్ అధికారులకి ఆదేశించినటువంటి సందర్భాలు మీరు రోజు చూస్తున్నారే, ఎవరు అడగకుండానే చేసే పని చేస్తున్న చూస్తున్నారే. దానివలన 16 ర్యాంకులో ఉండేటువంటి రాష్ట్రం 4వ స్థానానికి వచ్చింది 4.5 సంవత్సరాలని మీకు మనవి చేస్తున్నాం. అంటే మనకంటే 25 రాష్ట్రాలు వెనుకున్నాయి, 25 రాష్ట్రాలను దాటి మనం ముందుకొచ్చాం. ఇది మనం కాదు కాదు చెప్పేది, దేశంలో ఉండేటువంటి ప్రభుత్వం, ప్రణాళిక సంఘం వాళ్ళు ప్రకటించినటువంటి ఇది. వ్యవసాయం పాడైపోయింది, అని చంద్రబాబు అంటాడు. అలాగే పెర్ కాపిటా ఇన్కమ్ అని ఒక రాష్ట్రం తాలూకా ప్రజల స్థితిగతుల్ని, జీవన ప్రమాణాలను లెక్కేయడానికి చూసేటువంటిది, అది వాళ్ళ దీంట్లో 17 ర్యాంకులో ఉంటే మన ప్రభుత్వం కాలంలో 9 ర్యాంకుకి వచ్చాం. అంటే 8 ర్యాంకులు ముందుకొచ్చి మనకంటే ఇంకొక 8 రాష్ట్రాలే మనకంటే పెరకాపిటాలో ముందున్నటువంటి స్థితికి మనం చేరుకున్నాం. 4 సంవత్సరాలే కదా మనం చేసిన పరిపాలన. అలాగే మీరు అగ్రికల్చర్ గ్రోత్ తీసుకోండి, వ్యవసాయంలో చెడిపోయింది అని ఆయన చెప్తాడు. వ్యవసాయంలో ఏం చెడిపోయినాము? అతను ఉన్నటువంటి ఈ 5 సంవత్సరాల కాలంలో -6.5% గ్రోత్ వెళ్ళిపోయింది, వెనక్కి వెళ్ళిపోయింది. -6.5%, అదే మన ప్రభుత్వం వచ్చినప్పటికీ +5.56% ఆంధ్రప్రదేశ్ పెరిగింది. మీకు కనీస సందర్భం మనం చేస్తాం. ఇదంతా దేశ స్థాయిలో దేశంలో ఉండేటువంటి ప్రణాళిక సంఘం వాళ్ళు చేసినటువంటి స్టాటిస్టిక్స్. ఇవి అతను చెప్తుంటాడు ఊరు మీద తిరిగి, అతనికి బాకా వదిలినటువంటి ఛానల్స్ అన్ని చెప్తూ ఉంటాయి, రాష్ట్రం చెడిపోయింది, రాష్ట్రం పాడైపోయింది, డెవలప్మెంట్ లేదు, గ్రోత్ లేదు అని చెప్తారు. ఈవేళ ఎంత హాయిగా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలు జీవిస్తున్నారు. కొద్ది గొప్ప రోడ్లు వేయాలి, వేస్తాం. 1 సంవత్సరకాలం టైం ఇవ్వండి, అన్ని రోడ్లు మళ్ళీ పెర్ఫెక్ట్గా పూర్తి చేసి, ఆలేసినట్టు రోడ్లు లాంటివి కాదు, 5 సంవత్సరాలు కూడా నిలబడిన రోడ్లు కాదు, మేము వేస్తే మంచి రోడ్లు మళ్ళీ వేసి మీకు అందిస్తాము. ఇది చేసినటువంటి వాడు ఇది చేయకుండా ఉంటాడా? 40,000 కోట్లు పెడితే మొత్తం రాష్ట్రంలో ఉన్న రోడ్లని అద్దంలాగా తీర్చిదిద్దేటువంటి అవకాశం ఉంది. కొద్దిగా మీకు అందరికీ సాయం చేయడంలో మీరు స్థిమితపడాలని, ఈ రాష్ట్రంలోని అన్ని రంగాలు అభివృద్ధి చెందాలని
దృష్టి పెట్టడం జరిగింది. ఇవి కూడా పూర్తి చేసే పని ఈ ప్రభుత్వం తీసుకుంటుందని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. అన్ని విషయాలు చెప్పింది చెప్పినట్టు చేసే వ్యక్తి ఈ మాట నమ్మడానికున్న అభ్యంతరం ఏంటి మనకి? ఇది ముఖ్యంగా శాంతమ్మ గడిచిన 5 సంవత్సరాల కాలంలో అడిగినటువంటి కార్యక్రమాలన్నీ ముఖ్యమంత్రి గారు చేశారు. మీ ప్రతినిధి ఆమె, ఆమె అడిగిన కార్యక్రమాలన్నీ చేశాడంటే ఆమె పట్ల మీ పట్ల పూర్తిగా ప్రేమ కలిగే ఈ ప్రాంత ప్రజల జీవన ప్రమాణాలు పెరగాలనే చేసినటువంటి వ్యక్తి అన్నది ఈ సందర్భంగా మీ అందరూ అర్థం చేసుకుంటూ ఇవాళ సాధికార యాత్రనంటే ప్రభుత్వంలో పనిచేసే వాళ్ళు ఇప్పుడు చూడండి పూర్వంలా కాదు, అన్ని వర్గాలకు ఈవేళ ప్రభుత్వంలో భాగస్వామ్యం వచ్చింది, మా పాలన మేమే చేసుకుంటున్నాం అన్నటువంటి భావన కలిగింది. ఇంతకుముందు 75 సంవత్సరాలు ఈ దేశంలోనూ ఈ రాష్ట్రంలోనూ ఇన్ని వర్గాలు అధికారం కోసం తాపత్రయం పడ్డారు కానీ రాలేదు. ఈవేళ మనం అడగకుండానే అందరికీ మంత్రివర్గంలోనూ ఇతర చట్టసభల్లోనూ అలాగే స్థానిక సంస్థల్లోనూ అన్ని వర్గాలకి మహిళలకు అవకాశం ఇచ్చి ఇది అందరి ప్రభుత్వం అనేటువంటి భావాన్ని జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చినాడని మీకు ఈ సందర్భం మనవి చేస్తాం. మనం ఎవరం కూడా ప్రత్యేకమైనటువంటి వాట ఆడడం లేదు, అందరితో సహా మాకు కూడా వెనుకబడిన వాళ్ళకి ఎస్సీలకి ఎస్టీలకి బీసీలకి అందరికీ ప్రపోర్షనేట్గా అధికారం కావాలని ఇంతకుముందు ఎంతో కాలం ఫైట్ చేశారు మన పెద్దలందరూ, మన తాతలు ముత్తాతలు మన తండ్రులు చేశారు, ఎప్పుడు జరగలే. ఈవేళ ఎవరూ కోరకుండానే మనం ఏ ఉద్యమాలు చేయకుండానే ఈ రాష్ట్రంలో ఈ అధికారం మార్పిడి అనేది జరిగిందని ఇక్కడ ఉన్నటువంటి విజ్ఞులైనటువంటి పెద్దలందరికీ సందర్భం చేస్తూ ఈ విషయాలన్నీ గ్రామాల్లో ఇతరులకు అర్థమైనట్టు చూసింది చూసినట్టుగా విన్నది విన్నట్టుగా అందరికీ చెప్పి మాట్లాడాలని విని అనుభవించి సహాయిగా జీవిస్తున్నటువంటి మీరు మాట్లాడకుండా ఉంటే అబద్ధాలు చెప్పినటువంటి వాడి అబద్ధాలకే ఎక్కువ అవకాశం వస్తుంది. అందుకు అందరూ మాట్లాడండి, ఏం మీకు అబద్ధాలు మాట్లాడకండి. మీరేమి ప్రయోజనం పొందినారో ఒక నేతన్న ప్రతి సంవత్సరం 24,000 అందుకుంటున్నటువంటి నేతన్న హాయిగా జీవించడానికి అది సపోర్ట్ అందలేదా? ఎవరి వద్దకు పోకుండా ఎవరి వద్ద తలంచకుండా ఎంత చక్కగా జరుగుతుంది, అన్ని వర్గాలకే జరుగుతున్న సాయం మీరు మాట్లాడుతూ ఉండండి అందరితో. ఈ ప్రభుత్వాన్ని నిలబెట్టే కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి కోసం కాదు, మా కోసం కాదు, మీకోసం నిలబెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసిన శాసనసభ్యురాలకి స్థానికంగా ఉండే వైఎస్ఆర్ పార్టీ కార్యవర్గం అంతటికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు. నమస్కారం.